Hello guys, this is Umsi. Welcome back to another video. Day 9 ki andariki welcome. So chaala roll ayindi kada, 3 days ayithe ayindi manam ayithe videos ayithe pettaledu anamata. Daniki reason enti ante konjam naaku fever valla nenu videos pettaledu. Irunni malli thumbnail design series anadi modalavutund anamata. So ee roju day 9. Day 9 lo ఫాస్ట్ గా థంబ్లైన్ చేయడానికి కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను. ఈ ట్రిక్స్ ఖచ్చితంగా మీకు అవసరం. ఎందుకంటే ఫాస్ట్ గా థంబ్లైన్ ఎందుకు అవసరం అంటే, మీరు ఎప్పుడైనా ఒక వీడియోని ఇదే పర్టిక్యులర్ టైంలో అప్లోడ్ చేయాలనుకోండి, కంపల్సరీ మీకు టైం అనేది చాలా మ్యాటర్ అన్నమాట. సో మీ అన్ని పనులు పక్కన పెట్టి యూట్యూబ్ మీద పనిచేస్తున్న వాళ్ళకి ఈ ఫాస్ట్నెస్ అనేది చాలా అవసరం అన్నమాట. అండ్ వాటి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకెందుకు లేట్ వీడియోలోకి తెలిపోదాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. గైస్, బేసిక్గా మనం ఒక థంబ్నైల్ చేయాలంటే, ఫాస్ట్గా చేయాలంటే మెయిన్గా మూడే మూడు. ఒకటి బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ అండ్ మీ ఇమేజ్. సింపుల్గా ఫాస్ట్గా చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్. సింపుల్గా ఫస్ట్ ట్రిక్ వచ్చి బ్యాక్గ్రౌండ్ అనేది ఏదో ఒక కలర్, వైట్ ఆర్ బ్రౌన్ కలర్ ఆర్ ఏదో ఒకటి తీసుకోండి. నేను చెప్పే ప్రొఫెషనల్ ట్రిక్ వచ్చి మీరు బ్రౌన్ టైప్ అయితే తీసుకోండి. ఇది తీసుకొని మీరు క్రోప్ చేసుకుని ఆల్రెడీ ఉంచుకోండి ఇమేజెస్ని. అన్నిటికీ ఒకే మోడల్లో చేయడానికి ట్రై చేయండి. అలాంటప్పుడు మీకు ప్రొఫెషనల్గా ఉంటుంది, అట్ ఎ టైం మీ ఛానల్ ఐడెంటిఫై అవుతుంది అనమాట. అంటే ఒకే వేలో చూపించడం అనమాట. ఆల్రెడీ నేను క్రోప్ చేసుకుని ఇమేజ్ అయితే ఇక్కడైతే లైటింగ్ పెట్టేసి ఉంది కదా, సో దీన్ని అయితే తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్లోనైతే నేను ఫాస్ట్గా మీకు చూపిస్తున్నాను అనమాట. ఫాస్ట్గా ఎలా చేయాలనేది మాత్రమే ట్రిక్స్ ఇది ఈ డే 9లో. సో డే 30 వరకు వీడియోస్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. అండ్ ఇలా బ్లాక్ తీసుకొని మనమైతే దీన్ని ఒబియాసిటీ అయితే తగ్గించుకుందాం. సో అప్పుడు మనం బాగా క్లారిటీగా కనిపిస్తామన్నమాట. సో ఫర్ సపోజ్ మనకి ఏదైనా డిలేట్ అయిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ తీసుకురావడానికి ఈ మీదనున్న ఇదైతే క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది అన్నమాట. సో ఈ ట్రిక్ మీకు చెప్పలేదు, నేను ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ ఇక్కడ టెక్స్ట్ అన్నమాట. టెక్స్ట్ వచ్చి సింపుల్గా మీరు రాసుకోండి, ఏదో ఒక టెక్స్ట్ అనేది థంబ్లైన్ అని రాసుకుంటున్నాను నేనైతే. సో థంబ్లైన్ అని రాసుకుంటున్నాను. సో సింపుల్గా మీరు ఫాస్ట్గా చేయాలంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అండ్ టెక్స్ట్ అండ్ ఇమేజ్ అనమాట. సో సింపుల్గా ఇలా అయితే రాసుకోవచ్చు థంబ్లైన్ మేకింగ్ అని. జస్ట్ సింపుల్గా మీరు ఈజీగా ఒక 1 మినిట్లో ఆర్ ఏదైనా చేసుకోవాలనుకుంటే సో ఓకేనా, లేదు దాన్ని తెలుగులో రాసుకోవాలన్నా తెలుగులో రాసుకోవచ్చు. సింపుల్గా ఒక ఓన్లీ నార్మల్ కలర్స్తో అయితే ఇలా అయితే మనం థంబ్నైల్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. లేదు మేము ఇంకా కొంచెం ఎక్కువగా చేయాలి అంటే ఇంకా బాగా చేయాలనుకుంటే కొంచెం టైం అనేది పడుతుంది, ఈ విధంగానైనా చేసుకోవచ్చు. లేదు అంటే మన ఇమేజ్ని తీసేసి ఇక్కడ ఏదైనా పిఎన్జీ ఇమేజ్ని కానీ పెట్టుకోవచ్చు అనమాట. సో ఏదైనా మనకి అవసరమైన పిఎన్జీస్ అయితే మనకు ఉంటాయి కదా, సో వాటిని కూడా మనం పెట్టుకొని అయితే చేసుకోవచ్చు. సో నేనైతే పిఎన్జీ ఇమేజెస్ అయితే ఏమీ లేవు ప్రజెంట్. సో ఇలా మనం లోగోని తీసుకొని, యూట్యూబ్ లోగోని తీసుకొని ఒక సైడ్ అయితే పెట్టుకుంటే ఒక లుక్ అయితే వస్తుంది అనమాట. మీ ఛానల్ నేమ్ కూడా ఆ కింద అయితే రాసుకోవచ్చు. సో అది కూడా ఒక డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది అనమాట. సో అది కూడా మీరు ట్రై చేయండి. లేదు అంటే ఇలాంటి పిఎన్జీస్ తీసుకొని మీరు ఏ టాపిక్ గురించి చెప్తున్నారో ఆ టాపిక్ని ఈ మొబైల్లోనైతే పెట్టడానికి ట్రై చేయండి. ఇలా పెట్టి నేను ఆల్రెడీ చేస్తున్నవి సో చెప్తున్నాను మీకు. అండ్ మీరు ఒకవేళ చేయాలనుకుంటే సో మీకు నచ్చే టాపిక్ ఏంటి ఉంటుంది అనేది చూసుకోండి. అండ్ ఇంకా సింపుల్గా ఫాస్ట్గా చేయాలంటే వ్లాగింగ్ ఛానల్ వాళ్ళకైతే చెప్తున్నాను. ఫర్ సపోజ్ మీరు ఒక ఇమేజ్ ఉంటుంది కదా, సో ఏదో ఒక ఇమేజ్ అయితే మీరు క్యాప్చర్ చేసి ఉంటారు. సో వ్లాగింగ్ వాళ్ళకైతే ఇటువంటి ఇమేజెస్ ఉంటాయి ఎక్కువగా, అంటే ఎక్కడికైనా టూర్ వెళ్ళినవి లేదంటే ఏదో ఒక సంథింగ్ అయితే ఉంటుంది. ఇలా పెట్టేసుకోండి. సింపుల్గా పెట్టేసుకున్న తర్వాత అండ్ షాడర్ అయితే క్లిక్ చేయండి. షాడర్ క్లిక్ చేసిన తర్వాత ఇది ఏదో ఒక కలర్, రెడ్ ఆర్ బ్లూ కలర్ ఏదో ఒకటి తీసేసుకోండి. బ్లూ కలర్ తీసుకోండి. ఓకే, ఇంకొక కలర్ అయితే మారుతాం. ఓకే ఓకే, దానికి మ్యాచ్ అయ్యే కొంచెం మ్యాచ్ అయ్యే కలర్స్ అయితే తీసుకుందాం. సో ఓకే, యా ఈ కలర్ అయితే నేను తీసుకుంటున్నాను. ఈ కలర్ తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే, ఓకే దీన్ని అయితే గ్రేడియంట్లో తీసుకుందాం. గ్రేడియంట్లో తీసుకుంటే బాగా కనిపిస్తుంది. సో మీద ఏదైతే ఉందో ఆ కలర్ బ్లూ కలర్ అయితే తీసుకుంటున్నాను, కింద వైట్ కలర్ తీసుకుంటున్నాను. దీన్ని ఇలా పెట్టుకోండి.
దీన్ని ఇలా పెట్టుకొని ఒక పక్క అయితే మొత్తం చెరిపేసుకోవాలి, అది మీకు చెప్తాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనికి ఎరేజర్ సింబల్ ఉంటుంది. ఈజీ మేకింగ్ థంబ్ లైన్ అనేది డే 9లో చెప్తున్నాను అన్నమాట. సో కొన్ని ట్రిక్స్ మాత్రమే, ఇంకా ట్రిక్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా. సో ఇంకా చెప్తాను. ఇలా అయితే పెట్టేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. ఇలా సింపుల్గా పెట్టుకొని మీద ఏదైతే టెక్స్ట్ రాద్దాం అనుకుంటున్నారో అదైతే రాసేసుకోండి. సో ఓకే ఓకే, నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. జస్ట్ నేను నార్మల్గా ఒక వేరే ఏదో ఒక టెక్స్ట్ అయితే రాసుకున్నాను. సో మీకు నచ్చిన టెక్స్ట్ అయితే మీరు రాసుకోండి. ఇలా సింపుల్గా అయిపోవాలి అనుకుంటే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఎక్కువ మొన్న చెప్పిన ప్రాసెస్ పెద్దది అనిపించిన వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా సింపుల్ ఉంటుంది, ఎట్ ఎ టైం ప్రొఫెషనల్ ఉంటుంది అన్నమాట. సో బేగా చేయాలి అండ్ ప్రొఫెషనల్గా చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, సింపుల్గా అయిపోతుంది. సో నేను చూపించిన ప్రాసెస్ని ఇలా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిన ప్రాసెస్. సో ఓకే, ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు థంబ్ లైన్స్ అనేవి. సో మీకు నచ్చిన కలర్ బ్లాక్ అయితే సూపర్గా కనిపిస్తుంది, బ్లాక్ పెట్టుకొని సేవ్ అయితే చేసుకోండి. సేవ్ తెలుసు కదా, ఇలా ఇక్కడ సేవ్ యాజ్ నొక్కి సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా మీరు ఈ ట్రిక్ కూడా పాటించవచ్చు. ఇంకా ఫాస్ట్గా థంబ్ లైన్ అవ్వాలంటే సింపుల్గా 2 మల్టిపుల్ కలర్స్ని తీసుకోండి. నేను ఆల్రెడీ కిందటి వీడియోలో చూపించాను మీకు. ఇంకా ఫాస్ట్ కావాలంటే ఏం లేదు, 2 మల్టిపుల్ కలర్స్ తీసుకోండి మీరు ఏదైనా టాపిక్ గురించి చెప్తున్నప్పుడు. సో ఓకే, ఇక్కడ మనం ప్రెస్ చేస్తే ఏది సగం అని తెలుస్తుంది. నేనైతే గ్రీన్ తీసుకుంటున్నాను, గ్రీన్ ఒక పక్క పెట్టుకుంటాను. అండ్ ఇంకొక కలర్ అయితే తీసుకుందాం, ఇంకొక కలర్ వచ్చి నేను రెడ్ తీసుకుంటాను. సో మీరు ఒక టెక్ ఛానల్ సంబంధించిన ఫాస్ట్గా థంబ్ లైన్ చేయాలంటే ఇది మీకు ఉపయోగం. టెక్స్ట్ అయితే రాసుకోవచ్చు అనమాట, సింపుల్గా మీకు ఏం కావాలంటే అది రాసుకోవచ్చు. ఇక్కడ నేను యూట్యూబ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో హౌ టు మేక్ అని ఒక సైడ్ రాసుకుంటాను. జస్ట్ సింపుల్గా అనమాట, సింపుల్గా ఒక ప్రొఫెషనల్ వేలో థంబ్ లైన్ చేయడం మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను అంతే. సో ఓకే, హౌ టు మేక్ అని ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇటు పక్క థంబ్ లైన్ అని రాసుకోవచ్చు అనమాట. సో థంబ్ లైన్కి మనం స్ట్రోక్ ఏమి ఇవ్వక్కర్లేదు, అటుపక్క హౌ టుకి అయితే స్ట్రోక్ అయితే ఇవ్వాలి, ఎందుకంటే అది కనిపించదు కాబట్టి. థంబ్ లైన్ అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది, దీనికి మనం షేడర్ ఇచ్చుకుంటే చాలు, బాగా కనిపిస్తుంది. ఎస్ ఇంతే. సో సింపుల్గా ఇలా కూడా మీరు థంబ్ లైన్స్ అనేవి చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏదైనా ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఓకే, ఇంకా మనకి ఇక్కడ ఏదైనా ఐ థింక్ మనం ఏదైనా పిఎన్జీలు డౌన్లోడ్ చేసి ఉంటే ఆ పిఎన్జీలు కూడా మనం పెట్టుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది. ఇవ్వండి, ఇలా కూడా మనం థంబ్ లైన్స్ అనేవి ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఒక డిఫరెంట్ ప్రొఫెషనల్గా చేస్తూ ఫాస్ట్గా చేయాలంటే ఈ 3 ట్రిక్స్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడాయి అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వంశీ సైనింగ్ ఆఫ్. బాయ్ నౌ. అండ్ మన సిరీస్ని ఫాలో అవ్వండి, 30 డేస్ ఇంకా వస్తాయి, ఇంకా ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.